హాయ్ వెల్కమ్ టు క్లాసెస్ ఆన్లైన్ వీడియో లెక్చర్ సిరీస్ ఈ రోజు మన టాపిక్ అన్సిమెట్రికల్ ఫాల్ట్ సో లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టుడే ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నట్లే సో పవర్ అనేది జనరేట్ అయ్యి త్రూ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా లోడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను త్రీ ఫేస్ లైన్ తీసుకున్నాను ఆర్ వై బి ఈ త్రీ ఫేస్ లైన్ కూడా బ్యాలెన్స్ వోల్టేజెస్ తో రన్ అవుతున్నాయి సేవిఏ విబి రన్నింగ్ గెట్ బ్యాలెన్స్ వోల్టేజ్ లెవెల్స్ కొన్ని కారణాల వల్ల వై ఫేజ్ బీ ఫేజ్ అనేది ఒకదానికొకటి టచ్ అయ్యి ఫాల్ట్ అనేది జనరేట్ అయ్యింది సో ఫ్రీ ఫాల్ట్ ఫాల్ట్కి ఫాల్ట్ అనేది క్రియేట్ అవ్వకముందు నా సిస్టమ్ అనేది నార్మల్ వర్కింగ్ కండిషన్లో ఉంది అంటే వోల్టేజ్ కరెంట్ ఈ రెస్పాన్సెస్ అనేటివి బ్యాలెన్స్లో ఉన్నాయి సో పోస్ట్ ఫాల్ట్ కండిషన్స్ అంటే ఫాల్ట్ అనేది జనరేట్ అయిన తర్వాత నా పవర్ సిస్టంలో అబ్నార్మల్ కండిషన్ క్రియేట్ అయినాయి సో యాజ్ ఎ రిజల్ట్ నా ఫాల్ట్ కరెంట్ ఇంక్రీజ్ అయింది అండ్ వోల్టేజ్ కూడా స్లైట్లీ డిక్రీజ్ అయింది ఈ ఓల్టేజ్ డిక్రీజ్ అవ్వడానికి కారణం వచ్చి డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఈ కరెంట్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం నా టోటల్ పవర్ సిస్టమ్ యొక్క రియాక్టెన్స్ అనేది డ్రాప్ అవ్వడం సో మనం క్లియర్గా చూసినట్లయితే ఇవి వోల్టేజ్ డిక్రీజ్ కరెంట్ ఇంక్రీజ్ అనేది అన్బ్యాలెన్స్ ఇన్ నేచర్ ఫర్ అన్సిమెట్రికల్ ఫాల్ట్ సో అన్బ్యాలెన్స్ అంటే వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఫేజ్ వై ఫేజ్ బీ బి ఫేజ్ యొక్క మాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్గా ఉండవలసిన అవసరం లేదు అండ్ వన్ ట్వంటీ డిగ్రీస్ కూడా ఫేస్ డిఫరెన్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు సో మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఫాల్ట్కి ముందు బ్యాలెన్స్లో ఉంది సిస్టమ్ ఫాల్ట్ తర్వాత అన్బ్యాలెన్స్ అయింది సో సిమెట్రీ ప్రాపర్టీని ఇది ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫాల్ట్స్ని అన్సిమెట్రికల్ ఫాల్ట్ అని అన్నాం సో ఈ అన్సిమెట్రికల్ ఫాల్ట్లో నాకు ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది ఈ అన్సిమెట్రికల్ ఫాల్ట్ వల్ల రెస్పాన్సెస్ అనేటివి అన్బ్యాలెన్స్ అవడం వల్ల నా త్రీ ఫేస్ ని సింగిల్ ఫేజ్ లో నేను రిప్రజెంట్ చేసుకోలేను ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజర్ ని నేను సెపరేట్ గా రిప్రజెంట్ చేయాలి సో ఇలా ఈచ్ ఫేస్ ని రిప్రజెంట్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ పెరుగుతాయి ఈక్వేషన్స్ పెరగడం వల్ల మ్యాథమెటికల్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది సో మ్యాథమెటికల్ కాంప్లెక్సిటీని తగ్గించుకోవడం కోసం నేను ఫోర్టెస్క్యూ తీరాన్ని ఫాలో అవుతాను ఈ ఫోర్టెస్క్యూ తీరం ఏం చెప్తుందంటే ఎనీ ఎన్ అన్సిమెట్రికల్ సిమెట్రికల్ ఫేజర్ కెన్ బి రిజాల్వ్ ఇన్ టు ఎన్ మైనస్ వన్ సిమెట్రికల్ ఫేజర్స్ అండ్ వన్ కోఫేజర్ ఇక్కడ మనం త్రీ ఫేజ్ తీసుకున్నాం కాబట్టి అకార్డింగ్ టు ఫోర్ టెస్కి తీరం ఈ త్రీ ఫేజ్ని త్రీ ఫేస్ అన్సిమిట్రికల్ ఫేజర్స్ని టూ సిమిట్రికల్ ఫేజర్స్గా ఒక కో ఫేజర్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు రీసాల్వ్ చేయొచ్చు ఈ టూ సిమిట్రికల్ ఫేజర్స్నే పాజిటివ్ సీక్వెన్స్ నెగిటివ్ సీక్వెన్స్ అంటారు ఈ కో ఫేజర్నే జీరో సీక్వెన్స్ అని అంటారు వాట్ ఈస్ క్యూ థియరం ప్రకారం ఈ అన్సిమెట్రికల్ ఫేజర్ ని టూ సిమెట్రికల్ ఫేజర్ గా వన్ కో ఫేజర్ గా రిప్రజెంట్ చేయొచ్చు కదా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టూ సిమెట్రికల్ ఫేజర్స్ పాజిటివ్ సీక్వెన్స్ నెగటివ్ సీక్వెన్స్ ఇంకొకటి జీరో సీక్వెన్స్ సో ఫైనల్ గా ఈ అన్సిమెట్రికల్ ఫాల్ట్ అన్బాలెన్స్ అవ్వడం వల్ల ఈ అన్బాలెన్స్ రెస్పాన్స్ వల్ల నా త్రీ ఫేస్ ని సింగిల్ ఫేస్ గా నేను రిప్రజెంట్ చేసుకోలేను అందువల్ల నా మ్యాథమెటికల్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది అందుకోసమని లైక్ ఇక్కడ చూసినట్లయితే ఈ విఏ విబివిసి ని సపరేట్ గా నేను రిప్రజెంట్ చేయాలి సో మ్యాథమెటికల్ గా ఈజీ అవ్వడం కోసం ఈచ్ ఫేజర్ని నేను ఫోర్టెస్క్యూ థియరం ప్రకారం పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ గా రిప్రజెంట్ చేస్తాను సో అలా రిప్రజెంట్ చేస్తే నాకు ఒక ఈక్వేషన్స్ అనేటివి ఇలా ఉంటాయి సో ఇక్కడ పిక్చర్ పిక్చర్లో చూస్తున్నట్లుగా విఏ విబిసి ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ విఏ జీరో అనేది జీరో సీక్వెన్స్ విఏ వన్ పాజిటివ్ సీక్వెన్స్ విఏ టూ నెగిటివ్ సీక్వెన్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి మళ్ళీ పెరిగాయి ఈక్వేషన్ పెరగడం వల్ల కాంప్లెక్సిటీ పెరుగుతుంది సో ఫర్దర్ గా నేను ఈ కాంప్లెక్సిటీని కాలిక్యులేషన్ కాంప్లెక్సిటీని రెడ్యూట్ చేయడం కోసం ఏం చేస్తానంటే ఈ బీ ఫేజ్ సి ఫేజ్ అని ఏ ఫేజ్ లో రాయడానికి ట్రై చేస్తాను సో ఇలా రాయడానికి నేను షిఫ్ట్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాను జనరల్లీ దీన్ని ఆల్ఫా లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం విచ్ ఇస్ హ్యావింగ్ వన్ మాగ్నిట్యూడ్ ఫేస్ డిఫరెన్స్ వన్ ట్వంటీ డిగ్రీస్ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేసి బి ఫేస్ సి ఫేజ్ ని ఏ ఫేజ్ లో రిప్రజెంట్ చేస్తే ఈక్వేషన్స్ అనేటివి ఇలా ఉంటాయి సో మనం ఇక్కడ చూసినట్లయితే విఏ విబిసి అన్ని ఈక్వేషన్స్ కూడా ఏ జీరో ఏ వన్ ఏ లోకి కన్వర్ట్ అయిపోయినాయి సో ఇక్కడ మనం విబిలో అబ్జర్వ్ చేస్తే ఈ విబి వన్ ని ఆల్ఫా స్క్వైర్ టైమ్స్ ఆఫ్ విఏ వన్ గా రిప్రజెంట్ చేస్తాం ఇలా ఎందుకు రిప్రజెంట్ చేశామంటే అబ్జర్వ్ చేయండి ఈ పాజిటివ్ సీక్వెన్స్ పాజిటివ్ సీక్వెన్స్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి వన్ విఏ వన్ సో విబి వన్ అనేది త్రూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టూ ఫార్టీ డిగ్రీస్లో ఉంది విఏ వన్కి క్లియర్ సో నాకు షిఫ్ట్ ఆపరేటర్ వన్ ట్వంటీ డిగ్రీస్ మ్యాగ్నిట్యూడ్ వన్ సో విబి వన్ విబి వన్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వన్ ట్వంటీ డిగ్రీస్ ఆల్ఫా ఇంకొక వన్ ట్వంటీ డిగ్రీస్ ఇంకొక ఆల్ఫా సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ సో విబి వన్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ టైమ్స్ ఆఫ్ విఏ వన్ సో ఇదే రకంగా విబిటు ని కూడా ఆల్ఫా టైమ్స్ ఆఫ్ విఏ టూ సో ఈ రకంగా ఈ అన్ని లైక్ బీ ఫేజ్ ఈ ఫేజ్ని ని ఏ జీరో ఏ వన్ ఏ టూ లోకి కన్వర్ట్ చేసుకున్నాం ఫర్దర్ గా సింప్లిఫికేషన్ కోసం ఈ ఈక్వేషన్ని ఫామ్ లో రాశారు చూసారా ఇది నా ఏ మ్యాట్రిక్స్ అనుకుంటాను ఇది వి ఈక్వల్ టు ఏ మాట్రిక్స్ ఇంటూ వి సో ఇది జీరో వన్ టూ ఇది ఏబిసి నాకు ఇప్పుడు జీరో వన్ టూ అంటే పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ కావాలంటే సింపుల్ గా ఈ ఏ మాట్రిక్స్ కి ఇన్వర్స్ కనుక్కుంటే సరిపోతుంది సో వి జీరో వన్ టూ ఈక్వల్ టు ఏ యూనివర్స్ ఆఫ్ వి ఏబిసి సో జనరల్ గా ఈ ఏబిసి అనేటివి అన్సిమిట్రికల్ ఫేజర్స్ అన్సిమెట్రికల్ రెస్పాన్సెస్ జనరల్ గా మనకు ఫాల్ట్ పాయింట్ దగ్గర ఈ అన్సిమెట్రికల్ వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి సో పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ వోల్టేజెస్ అనేవి మనం ఈ వాల్యూస్ ని సబ్చ్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ మనం పిక్చర్ లో చూస్తున్నది విఏ జీరో విఏ వన్ విఏ టు యొక్క ఈక్వేషన్స్ ఇలా ఉంటాయి ఇది ఏ ఇన్వర్స్ ఇది విఏ విబిసి సో ఫైనల్ గా నా జీరో సీక్వెన్స్ పాజిటివ్ సీక్వెన్స్ నెగిటివ్ సీక్వెన్స్ యొక్క ఈక్వేషన్స్ ఇవి సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి నేను జీరో పాజిటివ్ నెగిటివ్ సీక్వెన్స్ యొక్క వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ఇంకొకటి అన్సిమెట్రికల్ ఫాల్ట్ లో నోట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఈ రియాక్టెన్స్ ని డెవలప్ చేసేటప్పుడు పాజిటివ్ సీక్వెన్స్కి నెగిటివ్ సీక్వెన్స్కి జీరో సీక్వెన్స్కి కూడా మనం రియాక్టెన్స్ డయాగ్రాని డెవలప్ చేయాలి ఇంకా సెకండ్ పాయింట్ నోట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయవి ఓన్లీ మ్యాథమెటికల్ కాంపోనెంట్స్ వీటి యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది నా ఒరిజినల్ పవర్ సిస్టమ్ లో ఉండదు నా ఒరిజినల్ పవర్ సిస్టమ్ లో జనరల్ గా అన్సిమిట్రికల్ రెస్పాన్సెస్ అనేటివి ఫ్లో అవుతున్నాయి సో నా మ్యాథమెటికల్ కాంప్లెక్సిటీని తగ్గించుకోవడం కోసం ఈ అన్సిమిట్రికల్ ఫేజెస్ నే త్రీ సిమిట్రికల్ ఫేజెస్ రూపంలో రిప్రజెంట్ చేశాను అవే పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ కాంపొనెంట్స్ ఫర్ బ్యాలెన్స్ రెస్పాన్స్ ఈ పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ కాంపొనెంట్స్ అనేటివి జీరో ఫర్ బ్యాలెన్స్ రెస్పాన్స్ దర్ ఈస్ నో పాజిటివ్ నెగిటివ్ జీరో సీక్వెన్స్ కాంపొనెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్